ఏది ఇల్లు అమ్మాయి కానీ ఇప్పుడు వస్తుంటే ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా ఇంట్లో ఉండి వరుసనే 10 మంది వరకు తెచ్చుకుంటూ వచ్చారు. అది కరెక్ట్. మీరు కూడా ఈ 10 రోజులు పాటించండి. మన ఏరియా కూడా వచ్చింది అనుకోండి, పొద్దున్నే పేపర్లు చూసి ఇదిగో తాపంటే ఇదిగో పిల్లలు అనుకొని అసలు ఎవడో బయటకు రాడు. అంటే బయటకు రమ్మని కాదు, అవసరం కోసం రావాలి. మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసం కాకుండా ఒక భయంతో ఆందోళనతో ఇంకా సూచించిపోయి కుంగిపోతాడని చెప్పి ధైర్యం చెప్తాను. ఏమి లేదు, ఆ మాట చెప్పడానికి వచ్చాను. ఏమి లేదనే మాట మీకు చెప్పడం కోసం వచ్చాం ధైర్యంగా. రేపు మీరు దయచేసి పాటించండి. అసలు మేమందరికన్నా ప్రతి ఇంట్లో 10వ తరగతి కానీ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నాడు, వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది ఈ మోడర్న్ డేస్లో ఏం జరుగుతుంది. వాళ్ళు కామన్ సెన్స్ తోటి ఆలోచించి వాళ్ళు చెప్పింది పాటించండి. పెద్దవాళ్ళు పిల్లకాయలుగా కూరగాయలుగా బయటికి రావద్దు ఈ 10 రోజులు దయచేసి. రెండు మాటలు చెప్పను. దూరంగా ఉండు లైట్ తీసుకురా. రేపు సాయంత్రం కానీ 2 ఉదయం కానీ వస్తుంది రిపోర్ట్. బట్ ఇప్పటికి 20 మందిని ట్రీట్ చేశారు. అక్కడ ఇన్స్ తీసుకెళ్ళిన వైఫండ్ హస్బెండ్ తీసుకెళ్ళిన హాస్పిటల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అవగాహన బట్టి వీళ్ళకి లేదనేది. బట్ నిర్ధారణ టెస్టింగ్ అయిన తర్వాత వస్తుంది, 2 రోజుల్లో తెలిసింది. మీరు ధైర్యంగా ఉంది, నేను కూడా రాకూడదు న్యాయంగా. నేను కూడా ఎవరికి చెప్పకుండా వచ్చాను. నేను వచ్చే విషయం తెలుసా మీకు? అంటే ఇప్పుడు ఏదో 2 నిమిషాల ముందు చెప్పుంటారు కదా. నేను ఎందుకు వచ్చాను, కేవలం ఇక్కడ వచ్చింది నవాబుపేట నుంచి ఏరియాలందరూ ఎవరికి నిద్రపడుతుంది ఒక అట్మాస్ఫియర్ని కలిగించడం కోసం, ఒక భరోసా కలిగించడం. నేను వచ్చేది కూడా మీకు తెలుసా ఎందుకు చెప్పలేదు? ఇంక పోగొట్టారండి. కేవలం ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను వచ్చే తగ్గిపోద్దని కాదు, ఒక ధైర్యాన్ని కలిగజేయడం కోసం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చీరాలను వచ్చిందంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, రేపు ఎల్లుండో ఇంకా అదే ఇది అయిద్దని చెప్తారు. కాదు, ఇలా మామూలుగానే ఉంది పరిస్థితి, కంట్రోల్లో ఉంది, ఇబ్బంది లేదని ఒక ధైర్యం కలిగజేయడం కోసం. కానీ దాన్ని అలసుగా తీసుకొని మనం దాన్ని ఆసరాగా తీసుకొని తిరిగితే మళ్ళా పొరపాటు ఇంకొకరికి ఉందని చెబుతాం. అది కటికిన ఎందుకంటే ఇప్పటివరకు ముందు లేదు. కానీ పెద్ద పెద్ద ట్రీట్ చేసిన డాక్టర్లే చచ్చిపోయారు, చైనాలో కానీ ఇటలీలో కానీ అమెరికాలో కానీ. ఇంతకన్నా ప్రపంచంలో గొప్ప దేశాలు ఏం లేవు. మనం అటు ముందు తక్కువ కాకపోతే బై గాడ్స్ గ్రేస్ మనకు ఆ స్థాయిలో లేదు ప్రస్తుతానికి. బట్ పూర్తిగా ఇలానే ఉంటుందని కూడా చెప్పలేం, ఉండకపోవచ్చు దేవుడి దయ వల్ల. డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడాలి ఏం లేదని చెప్పగలరు? ఏం లేదని టెస్టింగ్ రిపోర్ట్ నువ్వు చెప్పకూడదు. UANM టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పాలి. నేను అలా చెప్పేది అబద్ధమని కాదు, బట్ నువ్వు ఎప్పుడు కూడా వాస్తవమైనటువంటి విషయం మెడికల్ టెర్మినాలజీ ఏం లేదని కాదు. వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం ఉండకపోవచ్చు, బట్ లేదని ఉందనేది వెళ్ళండి సాయంత్రానికి కానీ రాదు. మీరు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. రాత్రి 1:30కి వాడరే వాళ్ళు 20 బోట్లు 3 రోజుల నుంచి చేపలు మేము అమ్ముకోవడానికి కుదరలేదంటే మళ్ళీ పొద్దున్న ఏర్పాటు చేశాము. ఇలా అత్యవసరానికి మేము ఖచ్చితంగా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. ఇలాంటి సమయాల్లో ఇంకా బాగా హుషారుగా ఉంటాము. మీరు ధైర్యంగా ఉండండి. అయితే దయచేసి మేము చెప్పినవి పాటించండి. మీరు మనల్ని మనం రక్షించుకునేటటువంటి అవగాహనతో, ఇది మీ ఇంట్లో చిన్నపిల్లాడు చెప్పే మాట, నేనేం గొప్పగా చెప్పేది కాదు. 3 దశలు. 1 April 14 తర్వాత ఈ టెస్ట్ కిట్లు అందుబాటులో రావటం. ఎందుకంటే మనం ఐసోలేట్ చేయాలన్నా ఫైండ్అవుట్ చేయాలి కదా ముందు. ఎవరికొందో టెస్ట్ చేపిస్తే ఎక్కువ మందికి, 1,00,000 మందికి, 1 కోటి మందికి దేశం మొత్తం మీద చేస్తే ఈజీ అయిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది. అవసరమైతే ఒక ట్యాగ్ వేస్తారు, వీళ్ళకి డిసీజ్ ఫ్రీ అంటారు, ఫ్రీ అయిపోద్ది. 2వ దశ. 3వది రోగ నిర్ధారణ. రోగ నిర్ధారణ అయిన తర్వాత వ్యాక్సిన్ కనిపెట్టడం. వ్యాక్సిన్ కనిపెట్టేదాకా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ గమనంలో పెట్టుకొని మీరు ఆందోళన చెందకుండా ఉంటారని చెప్పి మీకు ఈ 4 మాటలు చెప్తామని ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఇవన్నీ పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. మొన్న ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ గారు నిర్దేశించినట్టు జనతా కర్ఫ్యూ అనేది 130 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో మనందరినీ ఒక లైన్లో నుంచోబెట్టడం కోసం అది ఉపయోగపడింది. తప్పితే ఈ రోగాన్ని తగ్గించడం కోసం చర్యల్లో భాగంగా అది ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని ఉద్దేశం కాదు, పరోక్షంగా మనల్ని ఒక ఆలోచన కలిగించడం కోసం ఆ జనతా కర్ఫ్యూ ఉపయోగపడితే, ఏదైతే మరలా 14 April వరకు లాక్డౌన్ ప్రకటించి కంట్రీ మొత్తాన్ని 130 కోట్ల మంది ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో లాక్డౌన్ ప్రకటించడం అంటే
చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సినటువంటి అంశం. మనం చూసాం ఇటలీ చాలా ఆధునికమైనటువంటి దేశం. మొన్న కూడా చెప్పాను నేను, కేవలం 6 కోట్ల మంది జనాభా ఉంటేనే ఏదైతే ఆయా ప్రావిన్స్లో వచ్చిందో అక్కడ లాక్డౌన్ ప్రకటించడానికి కూడా, అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడి దానికి తగ్గ ఫలితాన్ని మూల్యాన్ని చెల్లించుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి మనం రాకూడదు. అయితే నేను మళ్ళా చెప్తున్నా, మనం ముందున్నటువంటి ఏదైతే ఈ కరోనా డిసీజ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో, 3 అంశాలు. 1, ఒక అవగాహనకు అంచనాకు రాగలం. 14 ఏప్రిల్ ఈ కంట్రీ వైడ్ లాక్డౌన్ ఏదైతే 21 రోజులు 3 వారాలు చెప్పారో, అంచనాకు వస్తే ఏ స్థాయిలో ఉంది, ప్రమాదకర స్థాయిలో ఉందా, మోడరేటర్లో ఉందా, మైల్డ్లో ఉందా అనేది తెలుసుకోవటానికి. ఆ తెలుసుకునే లోపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు టెస్టులు నిర్వహిస్తున్నాయి, పరిశోధనలు కొనసాగిస్తున్నాయి దీనికి మందు కనిపెట్టేదానికి. లక్కీగా మందు కనిపెడితే వెల్ అండ్ గుడ్, ఇది రొటీన్ డిసీజ్ అవుతుంది. అప్పుడు వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంచనా రావటం కోసం 14 ఏప్రిల్ దాకా ఒక దశ అయితే, ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల్లో నిన్న మొన్న కూడా మీరు టీవీలో పేపర్లో చూసుంటారు, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు అప్రూవ్ చేసినటువంటి మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అని ఒక ల్యాబ్ ఉంది. లోకల్లోనే కిట్ని, ఈ టెస్టింగ్ కిట్ని కనిపెట్టడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక న్యూస్ బులెటిన్ చూశాను, అపోలో వాళ్ళు కూడా రీసెర్చ్ వింగ్ లోకల్గా ఇంకొక టెస్ట్ కిట్ని లోకల్గానే కనిపెట్టడం జరిగింది. ఇలా ఐసీఎంఆర్ వాళ్ళు 15 మందికి పరిశోధనలు చేయడానికి దేశంలో ఇస్తే, వాళ్ళలో 7-8 మంది ఈ కొత్తగా కిట్లు లోకల్లోనే తయారు చేసేటటువంటి పరిస్థితి వస్తే 10 కంపెనీలు కంట్రోల్ ఉంటుంది. అది ఒక దశ. ఇది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు సుమారుగా 4,500 అవుతుంది ఒక్కొక్క టెస్ట్ చేయడానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ల్యాబ్స్కి కానీ లేకపోతే ప్రభుత్వం చేసినా 4,500. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి 4,500 లెక్కన చేయాలంటే దగ్గర 70,000 కోట్లు అవుతుంది. అసలు డబ్బులు సమస్య కాదు అక్కడ. ఈ కిట్స్ లేవు, ప్రపంచంలో లేవు. మనం జర్మనీ నుంచో స్విట్జర్లాండ్ నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా లాంటి గొప్ప గొప్ప దేశాలు, లేదు బాగా కంట్రోల్ చేసింది అనుకునేటటువంటి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు 1-2 లక్షల్లోనే టెస్టులు చేయడం జరిగింది. మనం ఎలాంటిది ఆ పరిస్థితి? లక్కీగా భారతదేశంలో పరిశోధనాత్మకమైనటువంటి పరిస్థితి మెరుగుపడింది. ఇలా జరుగుతుండగానే 2-3 ల్యాబ్స్ ఐడెంటిఫై చేసి కిట్స్ కనిపెట్టడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ ద్వారా ఇళ్లలో దాన్ని మనం ఒక అంచనాకు రావడం కోసం ఉపయోగపడుతుంది, అది మొదటి దశ. 2వ దశ, ఈ కిట్లను కనిపెట్టి దగ్గరలో మనకి రొటీన్లో చిన్న చిన్న రోగాలకు సంబంధించినటువంటి మన ల్యాబుల్లో పరిస్థితిలో 50-100 డెంగ్యూ టైప్లో ఉన్నటువంటి, మలేరియా టైప్లో ఉన్నటువంటి ఆ స్థాయిలోకి కానీ వస్తే, మనకి అందుబాటులోకి వస్తే, డబ్బులు అందుబాటులోకి రావాలి. అట్ ది సేమ్ టైం క్లినికల్ ఎక్విప్మెంట్ కూడా మనకి అందుబాటులోకి రావాలి. అలాంటి పరిస్థితి 10 రోజుల్లోనే, ఎందుకంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేది మళ్ళా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, ఏ ల్యాబ్స్ కనిపెట్టినాయో మీరు బిడ్డులో పార్టిసిపేట్ చేయండి, మాకు ఈ రేటుకి ఈ స్పెసిఫికేషన్కి మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ శుభ పరిణామాలు. కానీ మనకి ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇంతవరకు ఎక్కడ కంట్రోల్లోకి రాలేదు, ఇదమిద్దంగా ఇది అనేటటువంటి ఒక ఆలోచన ఎవరికి రాలేదు. అది 2వ దశ. ఇంకా పూర్తిగా దీనికి మన కంట్రోల్లో రావాలంటే మనకి చాలా కలరా కానీ, ఇంకా స్వైన్ ఫ్లూ కానీ, మరలా ఇంకా 15-20 సంవత్సరాల నాడు మహమ్మారిలో వచ్చిన ఎయిడ్స్ కానీ, వీటిని కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం. ఎందుకంటే ఎయిడ్స్కి మందు లేకపోయినా సరే ప్రికాషనరీ మెజర్స్ కానీ, స్వైన్ ఫ్లూ ఇటుకి కానీ మందు ఉన్నప్పటికీ, డెంగ్యూ కిట్ కొంచెం మందు ఉంది కాబట్టి కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు అలానే 3వ దశ అసలుది, దీనికి మందు వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. 1వ దశ, ఒక అంచనా కోసం కంట్రీ వైడ్ లాక్డౌన్ 21 డేస్. తర్వాత ఈ టెస్ట్ కిట్లు మనకు అందుబాటులో వస్తే, అలానే వెంటిలేటర్స్ కూడా కావాల్సిన అందుబాటులో మనం పెట్టుకుంటే అది 2వ దశ. పూర్తిగా మనకి కంట్రోల్లోకి వచ్చి, వచ్చినా పర్లేదు తగ్గిద్దిలే అనుకున్నట్టే, ఖచ్చితంగా మందు కనిపెట్టాల్సిందే, వ్యాక్సిన్ కనిపెట్టాల్సిందే. అది చైనా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు, భారతదేశంలో చేస్తున్నారు, అమెరికా వాడు చేస్తున్నాడు. ఇవన్నీ ఫలించి రావాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు మీరు దయచేసి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ఇలా రోగానికి స్థాయితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ప్రపంచమంతా వణికిపోతుంది. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక అవగాహనతో మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఇంట్లో 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లాడు ఉన్నాడు. నేను చెప్పే మాటలు ఇవన్నీ కూడా గూగుల్లో కొట్టినా, టీవీలో అబ్జర్వ్ చేసినా, పేపర్ చదివినా మీ ఇంట్లో పిల్లకాయలు కూడా చెప్పేటటువంటి అంశాలే. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం విచక్షణతో ఇటు ఆలోచించి మనం అర్థం చేసుకొని జీవితంలో పాటించాలి. అదే మనం చేయాల్సినటువంటి విషయం. దీనికి ఏం 1 రూపాయి ఖర్చు కూడా లేదు. ఇంట్లో బంధించుకొని ఉంటామంటే కష్టమే. నిన్నటిదాకా నాకు 24 గంటలు కూడా టైం చాలట్లేదు అనుకునేటువంటి మనము 1 గంట గడవటం కూడా కష్టమైనటువంటి పరిస్థితి తప్పదు. దయచేసి నేను చెప్పినటువంటి అంశాలు మీరు గమనంలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ, వాలంటీర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ,
మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే రోజుకి 10-15 రివ్యూలు చేస్తున్నారు. మేమందరం అర్ధరాత్రినే మీకు తోడుగా ఉంటాం. మీ జీవనానికి సంబంధించినంత వరకు మీ మెడికల్ పర్పస్ కోసం తప్పితే, మీ బ్రతుకు తెరువు కోసం తప్పితే, బ్రతుకు తెరువు అంటే పని కోసమని కాదు, అక్కడ ఏదైనా సరే అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే తప్పితే బయటికి దయచేసి రావద్దు. అర్ధరాత్రి అయినా సరే మీరు మేము అందుబాటులో ఉంటాం. ప్రభుత్వ వ్యవస్థ ఉంది, ఇక్కడ లోకల్ సెక్రటరీ ఉంటాడు, ఏఎన్ఎం ఉన్నారు, ఆశా వర్కర్ ఉన్నారు, వాలంటీర్ ఉన్నారు, మేమందరం చిరాల ప్రాంతంలో మన సాల్మన్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నవోపేటలో కరోనా వైరస్కు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఈరోజు మధ్యాహ్నం తీసుకెళ్తే మనకి జిల్లాలో కేటాయించినటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకి తరలించడం జరిగింది. అయితే అదృష్టం కొద్దీ ఇప్పటికి నేను 3 times ఈ కరోనా డిసీజ్కి సంబంధించి కంట్రోలింగ్ డాక్టరు కన్సర్న్ డాక్టరు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడాను. ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ ఉండకపోవచ్చు. మేము ఇప్పటికీ 20 ట్రీట్ చేశాము, 20 అబ్జర్వ్ చేశాము. ఈ కరోనా డిసీజు ఏదైతే మనకి వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ సిమ్టమ్స్ను బట్టి ఎట్టి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ ఈ రక్త నమూనాలని బ్లడ్ శాంపిల్స్ని తీసి ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి రేపు మార్నింగ్ 9 విజయవాడ ల్యాబ్కి చేర్చాలి. ఈ నైట్ పంపించిన మార్నింగ్ పంపించిన ఒకటే కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ 6 తీసి ఆ భార్య భర్తలకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ రేపు పంపిస్తే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ విజయవాడలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయించినటువంటి కొత్త ల్యాబ్స్, ఇంతకుముందు పూణే వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్కి సంబంధించినటువంటి ఏ డయాగ్నోజిషన్ అయినా సరే తెలుసుకోవాలంటే పూణే వెళ్ళాలి. అలాంటి పూణే స్థాయి లాంటి ల్యాబుల్ని మన రాష్ట్రంలో 4 పెట్టడం జరిగింది. మనకు దగ్గరలో విజయవాడ, అక్కడికి పంపడం జరిగింది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి కానీ నిర్ధారణగా ఉందా లేదా అనేది వస్తుంది. బహుశా డాక్టర్స్ అబ్జర్వేషను వాళ్ళకి ఫిజికల్ ఫైండింగ్స్ను బట్టి లేదని చెప్తున్నారు. కానీ అది రక్త నమూనాలు పంపించి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం నిర్ధారణ చేసుకోగలం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసమే ఈ నవోపేట సందర్శించడం జరిగింది. నేను ఒక్కరికి కూడా ఇక్కడికి ఎవరికి ప్రజలకు నేను వస్తున్నట్టు కూడా ఎవరికి చెప్పలేదు. కేవలం మొదట కేసు కాబట్టి ఇది ప్రజలు పొద్దున్నే టీవీల్లోనో వార్తల్లోనో మళ్ళా పేపర్లోనూ చూసి అరే మన చీరాల్లో కూడా కరోనా వచ్చిందంట అని చెప్పి ఇంకా ఆందోళన చెందుతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి సందర్శించడం జరిగింది. మీరు దయచేసి నేను వస్తుంటే కూడా అక్కడక్కడ కొంతమంది మాటలు చెప్పుకుంటూ గుంపులు గుంపులుగా 5-6 ఉన్నారు. నేను ఆగి కూడా ఒక 5-6 గుంపులకి ముఠాలకి చెప్పొచ్చాను. మీరు దయచేసి ఇవాళ ప్రతి ఇంట్లో 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది మా అందరికన్నా మీకు బాగా తెలుసు. మీరు అవగాహన చేసుకోండి, మీ విచక్షణను ఉపయోగించండి, మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించండి. వాస్తవానికి నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 20 అవుతుంది అనేక రకాలైనటువంటి విపత్తులను చూసాం. మన ప్రాంతంలోనే సునామీ వచ్చింది 2004 December 26. 40 సముద్రం ఆనుకున్నటువంటి వాళ్ళు పడిపోతే 32 తీసాము. ఆ రోజు కూడా మాకు ఇలాంటి పరిస్థితి లేదు. 8 చచ్చిపోయారు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. 16 క్రితం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రోషి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 8 ఒకే రోజు మా కళ్ళ ముందు చచ్చిపోతే 32 ఆ సముద్రం ఉన్నటువంటి వాళ్ళ నుంచి బయటకు వేస్తేనే అంటే ఈ జీవితంలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు. అలానే ఓగ్ని, జల్, లైల ఇలాంటి అనేక అనేక రకాలైనటువంటి ఉపెన్లు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి తుఫాన్లు వచ్చినాయి. ఇవన్నిటిని కూడా మనం అధిగమించాం. మన ప్రాంతానికి కొత్త కాదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనది. నేను మొన్న టీవీలో చెప్పినట్టు దీనికి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మందు కనిపెట్టలేదు.